ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య మూడవ గురువారము. పునీత తిమోతి తీతు పీఠాధిపతుల స్మరణ. నిష్కపటమగు నీ విశ్వాసము నాకు జ్ఞాపకము వచ్చుచున్నది. మొదటి పఠనము పునీత చిన్నప్పగారు తిమోతికి రాసిన రెండవ లేఖ 1:1 నుండి 8 వరకు. మొదటి పఠనము పునీత చిన్నప్పగారు తిమోతికి రాసిన 2:1 నుండి 8 వరకు. క్రీస్తు యేసు నందున్న జీవమును గూర్చి వాగ్దానము ప్రకారము దేవుని చిత్తానుసారము క్రీస్తు యేసు అపోస్తులుడు పౌలు నా ప్రియపుత్రుడు తిమోతికి వ్రాయునది. తండ్రి దేవుని నుండి మన ప్రభువకు క్రీస్తు యేసు నుండి నీకు కృప కనికరము సమాధానము. నా ప్రార్థన యందు రేయింబవళ్ళు ఎడతెగక నిన్ను స్మరించుచు నా పితరుల వలె నిర్మలమైన అంతఃకరణముతో నేను సేవించుచున్న దేవునికి కృతజ్ఞతలను అర్పించుచున్నాను. నీ కన్నీరు తలంచుకొని నాకు సంపూర్ణమగు ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని ఎంతగానో ఆశించుచున్నాను. నిష్కపటమగు నీ విశ్వాసము నాకు జ్ఞాపకము వచ్చుచున్నది. అట్టి విశ్వాసమే మీ అవ్వయగు లోయి తల్లి యూనికేలోను ఉండెడిది. కనుక ఇప్పుడు అట్టి విశ్వాసము నీలోనూ ఉన్నదని నాకు గట్టి నమ్మకము కలదు. అందువలననే నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని వరమును ప్రజ్వలింపవలయునని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. దేవుడు మనకు పిరికితనమును కాక తన ఆత్మచే శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహమును ప్రసాదించెను. కనుక మన ప్రభువునకు సాక్షిగా ఉండుటకు ఆయన బందీనగు నన్ను గూర్చి నీవు సిగ్గుపడకుము. దానికి మారుగా దేవుని శక్తి వలన సువార్త కొరకై నా వలే పాటుపడుము. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 4:21 నుండి 25 వరకు. మరల ఆయన వారితో ఇట్లనెను, ఎవడైనను దీపమును వెలిగించి దీపస్తంభముపై ఉంచునుగాని కుంచము క్రిందగాని మంచము క్రిందగాని ఉంచడుగదా. దాచబడినదేదియు బయలుపడకపోదు, రహస్యమైనదేదియు బట్టబయలు కాకపోదు. కనుక వినుటకు వినులున్నవాడు వినునుగాక. మీరు శ్రద్ధతో ఆలకింపుడు. మీరు ఏ కొలతతో కొలుతురు ఆ కొలతతోనే మీకును కొలవబడును, అంతకంటే అధికముగా కొలవబడును. ఉన్నవానికే మరింత ఒసగబడును, లేనివాని యొద్ద నుండి వానికి ఉన్నదియు తీసివేయబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.